మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ గ్రామంలో జనసమితి బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ దుర్గం గోపాల్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జనసమితికు మద్దతు తెలపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ చేసిన మోసాల గురించి అక్కడి ప్రజలకు వివరించారు. గోపాల్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర పాలనకు చరమగీతం పాడాలని, గ్రామంలో అపరిశుద్ధంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే పథకాల పేరుతో కమిషన్లు దండుకుంటూ పాలన కొనసాగించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఆత్మ బలిదానాల మీద సబ్బండ జాతులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఉద్యమ పార్టీ అయితేనే తెలంగాణ ప్రజలకు ఏదైతే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు వస్తాయని ఆశపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అది దొరగడీలలో బందీ అయింది. ఆ బందీల నుండి తెలంగాణ తల్లిని విముక్తి కోసమే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ఓ దగులుబాజి మాటలతోటి 4 సంవత్సరాలు తన పరిపాలనను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుంటూనే మధ్యలో పారిపోయి, నేను ఒకవేళ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ముందస్తుకు రాజీనామాలు చేసి నువ్వు ఎందుకు ఓట్లు అడగడానికి వస్తున్నావో ప్రజలకు తెప్పాలని, అదేవిధంగా మీరిచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, KG-2 PG కావచ్చు, అనేక హామీలు ఇచ్చి గాలికి వదిలేసి దొంగ మాటలు చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ను గద్దె దించాలనేదే తెలంగాణ జనసమితి పార్టీ ఏకైక లక్ష్యంతో ప్రొఫెసర్ కోదండరాం గారు అనేక సమస్యల మీద, రైతుల సమస్యల మీద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని అనేక సార్లు కూడా డిమాండ్ చేయడం జరిగింది. భూ నిర్వాసితులు అనేక అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కుంభకోణం చేసి మిషన్ భగీరథ పేరుతో అనేక రకాలుగా మోసం చేసి భూ కబ్జాలకు పాల్పడి అవినీతి పాలన అంతం కోసమే ఇవాళ తెలంగాణ జనసమితి పార్టీ ఇవాళ అవతరించింది. అది కోదండరాం గారి నాయకత్వంలో ఆవిర్భవించిందని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా తెలంగాణ జనసమితి పార్టీ అధికారంలోకి వస్తే మొన్న 1వ తారీఖు నాడు తెలంగాణ జనసమితి పార్టీ ధూమ్ధామ్ కార్యక్రమంలో స్పష్టంగా కరీంనగర్లో కోదండరాం గారు చెప్పారు, తెలంగాణ జనసమితి పార్టీ అధికారంలోకి వస్తే 100,000 ఉద్యోగాలను ప్రకటిస్తున్నాం మొదటి దఫ అని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణ వస్తే ఏదైతే మా నీళ్లు మాకు కావాలనుకొని కొట్లాడినామో ఆ నీళ్లు కూడా నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీరు అందిస్తామని అనేక రకమైన స్పష్టమైన హామీలతోటి ఇవాళ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి కొత్తగా మీరు వేరే తీరు అనుకోవడానికి లేదు, కొట్లాడి తెచ్చుకున్న నాయకుడే ఇవాళ తెలంగాణ జనసమితి పార్టీకి అధ్యక్షుడు కాబట్టి తన నాయకత్వంలో అయితేనే మనం ఏదైతే అనుకున్నావో మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అన్నిటిని సాధించుకోవాలంటే తప్పకుండా తెలంగాణ జనసమితి పార్టీ అధికారంలోకి రావాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, అమరవీరుల ఆశయాలను కోదండరాం గారి నాయకత్వం.